జ్యుడిషియరీ కస్టడీలో మొన్న దాకా బెయిల్ వచ్చింది, కొంత రిలీఫ్ వచ్చింది. ఉండి కూడా హెల్త్ బాగాలేదని చెప్తూ కూడా ఈ రకమైనటువంటి అసహజమైనటువంటి రాజకీయాలకి తెరదీయటం ఈ వయసులో మీకు అది తగదు. ఇప్పటికైనా మీరు మార్చుకోండి. ఆంధ్ర పేరుకి విడిపోయినప్పటికీ కూడా నాకు తెలిసి దీర్ఘకాలికంగా వాళ్ళు మనం కలిసి ఉండాల్సిందే, అనేక తరాలు అనేక యుగాలు. ఎందుకంటే అక్కడ ఇక్కడ ఆచారాలు, సాంప్రదాయాలు, భాష, బంధుత్వాలు, అనేక మంది రక్త సంబంధికులు ఇప్పుడు కూడా తెలంగాణ అక్రాస్ ద స్టేట్, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి చోట అందరికీ మీకు మాకు అందరికీ ఉంది. అలాంటిది అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట చెప్పడం అనేది ఇప్పుడు దానివల్ల మీకు వచ్చే ఎస్ మాకు ఈ ప్రయోజనం ఉంది, కాంగ్రెస్ని సపోర్ట్ చేయండి అని బహిరంగంగా చేయండి. ఈసారి మేము పోటీ చేయదలుచుకోవాలి, తప్పులేదు అది. అలానే బీజేపీతోటి అప్పుడు కాంగ్రెస్తో అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ అవకాశం ఉండదు, అవకాశం ఉండదు అనే దీంతో అవకాశవాదమైనటువంటి ఒకే నెలలో రెండు అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఉన్నటువంటి రాష్ట్రంలో మీరు ఆ విధంగా చేయటం మీకు లాభించింది లాభిస్తుంది ఎవరో వస్తే అనేది అది మీ భ్రమ. పరిస్థితులు మారిపోయినాయి. ఇలా రేవంత్ రెడ్డి నాయకుడైనా లేకపోతే గతంలో కేసీఆర్ నాయకుడైనా తెలంగాణతో వీళ్ళందరూ నా దగ్గరే పనిచేశారు, లేకపోతే నేను పెంచిన వాళ్ళు ఇవన్నీ మీరు కూడా కాంగ్రెస్లో పనిచేశారు అంటే కాలం మారుతుందనే దానికి ఇయే బెస్ట్ ఎగ్జాంపుల్స్. అలాంటిది ప్రజల్లో చైతన్యం వస్తేనే కాలం మారింది. ఈ మీరు మర్చిపోయి ఆంధ్రాలో ఒక రకంగా తెలంగాణలో మరొకంగా చేసినందువల్ల దీన్ని కూడా సమాజం పెద్దగా హర్షిస్తుందని నేను అనుకోను. దయచేసి ఈ రకమైనటువంటి అవకాశవాద రాజకీయాలకి పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధేశ్వర్ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ స్వస్తి పలకాలని చెప్పి ఫేస్ టు ఫేస్ రాజకీయంగా విధానపరంగా పబ్లిక్ డొమైన్లో పెట్టి జగన్ గారితో ఫైట్ చేయడానికి సిద్ధపడతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.